ఒక గ్రామంలో రాజన్న అనే పేదవాడు ఉండేవాడు. ఒకనాడు వాడు తన భార్యతో, నేను పట్నం వెళ్ళి పని సంపాదించి డబ్బు గడించి వస్తాను అని చెప్పి పట్నం వెళ్ళాడు. పట్నంలో ఒక పెద్ద మనిషి దగ్గర రాజన్నకు పని దొరికింది. యజమాని భార్య మంచి ఇల్లాలు. ఆవిడ రాజన్నకు తిండి లోపము బట్ట లోపము రాకుండా చూసింది. రాజన్న ఒక ఏడాది పాటు పని చేశాడు. యజమాని తనకు జీతం రూపంలో కొంత డబ్బిస్తాడనుకున్నాడు రాజన్న. కానీ అలాంటిదేమీ జరగలేదు. 20 ఏళ్లు గడిచాయి. రాజన్నకు ఇంటిపైన ధ్యాస మళ్ళింది. వాడు యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను మా ఊరికి పోతాను, నాకు వచ్చే జీతం ఏదో ఇప్పించండి అని అడిగాడు. ఏవో లెక్కలు గునించినట్టు నటించి, నీకేం వస్తుందిరా, 3 వరహాలు వస్తుంది, అంతకంటే లక్షలకు విలువైన 3 సలహాలిస్తాను, పట్టుకుపోయి బాగుపడు అని చెప్పాడు. రాజన్నకు ఏమనడానికి పాలు పోలేదు. పనిలో కుదురుకున్నప్పుడే జీతం సంగతి మాట్లాడుకుంటే తనకింత నష్టం కలక్కపోను, అందుచేత వాడు చిత్తం అలాగే చెప్పండి అన్నాడు. నా సలహాలేవంటే, నీకు సంబంధించని విషయాలను గురించి ఆరాలు తీయకు, మధ్య మార్గంలో పెడతోవలు పట్టకు, రాత్రి కలిగిన ఆగ్రహావేశాన్ని తెల్లవారేదాకా అణుచుకో, ఇక వెళ్ళిరా అన్నాడు యజమాని. రాజన్న ఒక్క నిట్టూర్పు విడిచి తన గ్రామానికి బయలుదేరాడు. వాడు నగరం దాటి కొంత దూరం వెళ్లేసరికి ఒక వింత దృశ్యం కనిపించింది. ఒక ఎండిపోయిన చెట్టు చుట్టూ 40 ఒంటెలు నిలబడి ఉన్నాయి. వాటి మీద బంగారు కాసుల మూటలున్నాయి. ఒక నల్లని ఆజానుబాహు ఆ బంగారు కాసులను ఎండిన చెట్టు కొమ్మలకు ఆకుల్లాగా అమర్స్తున్నాడు. అది చూసి రాజన్న, ఎందుకిలా అర్థం లేని పని చేస్తున్నావు అని అడుగుదామనుకున్నాడు. కాని అంతలోనే తన యజమాని ఇచ్చిన మొదటి సలహా జ్ఞాపకం వచ్చింది. నీకు సంబంధించిన విషయాలను గురించి ఆరాలు తీయకు. ఈ మాట జ్ఞాపకం రాగానే రాజన్న నోరు మెదపక తన దారిని తాను బయలుదేరాడు. వాడు 2 అడుగులు వేయగానే ఆజానుబాహువు, ఏ ఇలారా అని పిలిచాడు. ఏం కావాలి అన్నాడు రాజన్న వెనక్కు వెళ్ళి. నేను 200 ఏళ్లుగా ఇదే ఆట ఆడుతున్నాను. ఇటుగా వెళ్లిన ప్రతివాడు నేనెందుకిలా చేస్తున్నానని అడిగిన వాడే. అందుచేత ఆ మాట అడగకుండా వెళ్లిన వాడికి ఈ బంగారు కాసులన్నీ ఇచ్చేద్దామని, అడిగిన వాడి తల నరికేద్దామని శపథం పట్టాను. ఇటుగా వచ్చిన ప్రతివాడి తల నరికాను. అదిగో తలల గుట్ట చూడు, ఇంతకాలానికి నువ్వొక్కడివే నన్ను ఏమీ అడగకుండా నీ దారిన వెళ్ళావు. ఈ కాసులన్నీ పోగు చేసి ఒంటెల మీద ఎత్తుకుని ఒంటెలను తొలుకుపో అన్నాడు ఆ నల్లని ఆజానుబాహు. రాజన్న పంట పండింది. తాను 20 ఏళ్లు పడిన శ్రమకు 20,000 రెట్లు ఫలితం దక్కింది. వాడు 40 ఒంటెలను తోలుకుంటూ కొంత దూరం వెళ్లేసరికి వాడికి మరి 3 ముగ్గురు కలిశారు. వాళ్ళు మరో 40 ఒంటెల మీద బంగారు కాసుల మూటలు వేసుకుని తోలుకుంటూ వెళ్తున్నారు. మీ ప్రయాణం ఎంతదాకా అని రాజన్న వాళ్ళని అడిగాడు. రేవుకు పోతున్నాం, అక్కడ ఈ డబ్బుతో సరుకులు కొని తిరిగి వస్తాం అన్నారు వాళ్ళు. కొంత దూరం రాజన్న వాళ్లతో కలిసి ప్రయాణం చేశాడు. తరువాత వారికొక అడ్డదారి తగిలింది. ఈ దారిన వెళితే కళ్ళు దుకాణం ఉన్నది, అక్కడ తాగి దాహం తీర్చుకుందాం రా అన్నారు ఆ 3 ముగ్గురు రాజన్నతో. రాజన్న సరేనందామనుకున్నాడు. కాని వాడి యజమాని చెప్పిన 2వ సలహా గుర్తొచ్చింది. మధ్య మార్గంలో పిడతోవలు పట్టకు అని యజమాని చెప్పిన మొదటి సలహా బాగా అచ్చిరావడం చేత రాజన్న 2వ సలహాను కూడా పాటించదలిచాడు. వాడు మిగిలిన వాళ్లతో, నేను రానులే, అక్కడే మీకోసం ఆగి ఉంటాను, మీరు వెళ్ళిరండి అన్నాడు. అయితే మేం తిరిగి వచ్చేదాకా మా ఒంటెలను కూడా కాస్త చూస్తూ ఉండు అని వాళ్ళు అడ్డదారిన పడి వెళ్లిపోయారు. కాని వాళ్ళు కళ్ళు అంగడి చేరే లోపలే బంతిపోటు దొంగలు వచ్చి వాళ్ళ మీద పడి వాళ్ళను చంపేసి వాళ్ళ వద్ద ఉన్న కొద్ది బంగారపు కాసులను తీసుకుని పారిపోయారు. వాళ్ళ కోసం ఆగి ఉన్న రాజన్న వద్దకు కళ్ళు దుకాణం మనిషి ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి, మీ స్నేహితులు చచ్చారు అని చెప్పాడు. రాజన్న తన 40 ఒంటెలతో పాటు వాళ్ళ 40 ఒంటెలను కూడా తోలుకుంటూ బయలుదేరి తన గ్రామం చేరాడు. అక్కడ వాడు తన 80 ఒంటెలను ఒక పొలంలో ఉంచి తన ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు. రాజన్న భార్యే వచ్చి తలుపు తీసి
చేసి తన భర్తను గుర్తించగా ఎవరు మీరు ఏం కావాలి అని అడిగింది. నేను పరదేశిని, ఈ రాత్రికి మీ ఇంట పడుకొని ఉదయాన్నే నా దారిన నేను పోతాను అన్నాడు రాజన్న. భార్యను ఏడ్పించి తరువాత నిజం చెబుదామని అనుకున్నాడు. మా ఆయన ఊళ్ళో లేడు, నేను ఒంటరిగా ఇంట్లో ఉంటున్నాను, అందుచేత ఇంట్లో పడుకునేందుకు వీల్లేదు. కావలిస్తే ఈ గుడ్లపాకలో చోటు చూసుకుని పడుకోవచ్చు, భోజనం కావాలా అన్నది రాజన్న భార్య. కావాలన్నాడు రాజన్న. అతనికి అతని భార్య పేద తిండి పెట్టింది. తన భార్య శీలం చూసి రాజన్న చాలా సంతోషించి తెల్లవారాక ఆమెకు నిజం చెప్పి ఆశ్చర్యపెడదామనుకున్నాడు. అతను గుడ్లపాకలో గడ్డి పరుచుకుని పడుకున్నాడు. అతని కళ్ళు ఇంటి మీదనే ఉన్నాయి. కొంచెం పొద్దుపోయాక మసక చీకట్లో ఎవడో మనిషి రావడము, స్వతంత్రంగా తలుపు తెరుచుకొని లోపలికి వెళ్లి తలుపు గడియపెట్టడము రాజన్న కంటబడింది. తన భార్య మీద కలిగిన సదభిప్రాయం అంతా పోయి పెళ్ళాన్ని చంపేయాలన్నంత కోపం వచ్చింది రాజన్నకు. ఇంకెవన్నో పెళ్లి చేసుకున్నది, అందుకే నన్ను ఇంట్లో పడుకొనివ్వలేదు, ఆ ఇద్దరి ప్రాణాలు ఇప్పుడే తీస్తాను అనుకుంటూ రాజన్న చివాలున లేచాడు. కాని అంతలోనే తన యజమాని చెప్పిన మూడో సలహా జ్ఞాపకం వచ్చింది. రాత్రి కలిగిన ఆగ్రహావేశాన్ని తెల్లవారేదాకా అణుచుకో అని గుర్తొచ్చింది. ఇప్పుడు చేసే పని తెల్లవారాకనే చేయవచ్చుననుకుని రాజన్న మళ్లీ నడుం వాల్చాడు. తెల్లవారింది. రాజన్న ఇంటి వాకిలి తెరుచుకుంది. ఒక యువకుడు వాడి వెనకగా రాజన్న భార్య వచ్చారు. యువకుడు వెనక్కు తిరిగి, వంట భయం వద్దులే అమ్మా, పొలం నుంచి చిక్కుళ్ళు తెస్తాను, మనం తిని ఆ పరదేశి కూడా కడుపు నిండా తిండి పెడదాం అన్నాడు. ఆ కుర్రవాడు రాజన్న వెళ్లే నాటికి తల్లి గర్భంలో ఉన్నాడు. వాడు తన కొడుకేనని తెలియగానే రాజన్నకు ఆనందం వేసింది. వాడు గొడ్లపాకలో నుంచి పరిగెంతుకుంటూ వచ్చి తన కొడుకును కౌగులించుకుని, చిక్కుళ్ళేమిట్రా పిచ్చివాడా, మనకు 80 ఒంటెల బంగారం ఉన్నది, మంచి మంచి కూరలు కొనుక్కురా, అర్ధాకలిగా తినవలసిన అవసరం లేదు అన్నాడు. ఆ పరదేశి తమవాడేనని, 20 ఏళ్లకు అతను లక్షాధికారి అయి తిరిగి వచ్చాడని తెలిసి రాజన్న భార్య కొడుకు పట్టరాని ఆనందం పొందారు. కథ సమాప్తం. శుభం.